ఆరో వారం నామినేషన్స్ ప్రక్రియ నిప్పులో తమ ఫోటోను వేసి నామినేట్ చేయాలి ఈ విషయం అందరికీ తెలిసిందే అయితే ఇక విషయంలోకి వచ్చినట్టయితే ఈ వారం నామినేషన్స్లో కనుక చూసినట్టయితే దాదాపుగా పది మంది ఉన్నారు దీనిలో చాలా తక్కువ ఓటింగ్ వచ్చిన లో ఇద్దరు కంటెస్టెంట్స్ పేరు మారుమోగిపోయింది ఈ ఇద్దరులో ఎవరో ఒకటి వెళ్ళిపోతారు అని ఖచ్చితంగా మనం రివ్యూలలో చదువుతూనే ఉన్నాం వాళ్ళలో మొదటిది లోబో అయితే రెండవది శ్వేత అయితే నిజానికి పోలింగ్స్ పరంగా మాత్రం లోబోకి చాలా అంటే చాలా తక్కువ ఓటింగ్ పడింది కానీ మిస్డ్ కాల్ డేటాలో మాత్రం శ్వేతకు అస్సలు ఓటింగ్ పడలేదు అయితే ఇక ఈ వారం అంటే ఆరో వారం ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోయే గా శ్వేత వర్మ వెళ్ళిపోయింది అయితే శ్వేత ఎందుకు ఎలిమినేట్ అయిపోయింది అనేది కనుక మనం చూసినట్టయితే చాలా కారణాలే ఉన్నాయి శ్వేతకు బిగ్ బాస్ హౌస్ బిగ్ బాస్ హౌస్కి వచ్చిన క్షణం నుంచి కూడా పెద్దగా తను చేసే విషయం మీద క్లారిటీ లేదు ఎంతసేపు ఆటలో కెప్టెన్ అవ్వాలి ఆటలో నేను ఇంకా ముందుకు వెళ్ళాలి బెస్ట్ పర్ఫార్మర్ అవ్వాలి అనుకుందే కానీ బిగ్ బాస్ హౌస్లో రిలేషన్స్ని పెంచుకోవాలి అనుకోలేదు అయితే ఆ అనీ మాస్టర్ ఒక్కరితోనే మదర్ డాటర్ రిలేషన్షిప్ పెట్టుకున్న శ్వేత ఆ తర్వాత మిగతా వాళ్ళతో నార్మల్గా గేమ్ గురించి మాట్లాడేది బిగ్ బాస్లో ఎప్పుడైనా సరే మనం హైలైట్ అవ్వాలి బిగ్ బాస్లో హైలైట్ అవ్వాలంటే ఒక విషయం మీద స్టాండ్ తీసుకోవాలి శ్వేత ఎప్పుడూ తనకు జరిగిన విషయం మీద కానీ నామినేషన్స్లో కానీ హైలైట్ అవుతుంది కానీ ఏ విషయంలోనూ తను స్టాండ్ తీసుకోలేదు చాలా తక్కువ తీసుకున్నా కూడా అదే పెద్దగా పనికి రానిది దాంతో ఒక్కసారిగా శ్వేత అంటే శ్వేత బయట వాళ్ళకి అంటే బిగ్ బాస్ హౌస్ నుంచి బిగ్ బాస్ హౌస్కి వెళ్ళే క్రమంలో తను పెద్దగా నోన్ సెలబ్రిటీ కాదు తను చాలా సోషల్ మీడియాలో కూడా చాలా తక్కువ ఫాలోవర్సే తనకు ఉన్నారు అయితే ఇక్కడ శ్వేత గనక గమనించినట్టయితే ఎప్పుడైనా సరే మనకి పెద్దగా సోషల్ మీడియా సోషల్ మీడియా బలం లేనప్పుడు లేదా మనకి యాక్టర్ ఫిలిం లైక్ ద యాంకర్ ఇట్లాగే ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా బిగ్ బాస్లోకి పేరు తెచ్చుకోవాలని అడుగుపెట్టినప్పుడు కొంతవరకు మనం ఒక సీన్ని క్రియేట్ చేయాలి బిగ్ బాస్ హౌస్లో ఎప్పుడైనా అంతే అయితే మనం స్టాండ్ అయినా తీసుకోవాలి లేకపోతే స్టాండ్ తీసుకోవాల్సిన చోటి తీసుకోవాలి కాకపోతే శ్వేత ఎప్పుడు కూడా మీరు రూడ్గా మాట్లాడారు మీ టోన్ ని నేను తీసుకోలేను అంటుంది తప్ప ఇది న్యాయం ఇది కరెక్ట్ ఇది తప్పు అని ఒక స్టేట్మెంట్ని అందరి ముందు పాస్ చేయలేకపోయింది అయితే దీంతో బిగ్ బాస్ హైలైట్ చేయలేకపోయాడు శ్వేతని దీనికి తోడు అసలు ఆలోచన లేకుండా ఫిజికల్గా ఒకరి మీద ఒకరు పడిపోవడం గేమ్స్లో అస్సలు ఆలోచన లేకుండా స్ట్రాటజీలు వాడకుండా అనవసరంగా ఆవేశం చూపించడంతో శ్వేతకు పెద్దగా హైలైట్ రాలేదు అంటే ఎలివేషన్ రాలేదు దీనికి తోడు తనకి సోషల్ మీడియా బలం లేదు మిగతా కంటెస్టెంట్స్ ఎవరైతే తినతో పాటు పోటీగా ఉన్నారో వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉండడంతో శ్వేత వర్మ ఎలిమినేట్ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి